अनंतपूर जिला पेदवडूर मंडल में नॉर्थ कैनाल चेयरमैन यद्दुल सूर्य प्रभाकर रेड्डी तल्ली वर्धंती कार्यक्रम घनंगा जरिगिंदी। ఈ సందర్భంగా సూర్యప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం మరవకుండా వర్ధంతిని ప్రతి ఏటా జరుపుకుంటామని పేర్కొన్నారు. అలాగే తమ అమ్మవాలనే చైతన్యవంతులుగా మారారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 16 జనవరి 21వ తేదీ రోజు మరణించారు. ఆమె జ్ఞాపకార్థం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ వర్ధంతిని జరుపుకుంటున్నాము. 2017 జనవరి చాలా పెద్దగా 10,000 మందికి భోజనాలు పెట్టి తర్వాత అట్లే 3 సంవత్సరాలు కంటిన్యూ చేశాము. ఆ రకంగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వర్ధంతిని స్మాల్గా జరుపుకుంటున్నాము. మా అమ్మ జ్ఞాపకం మర్చిపోకూడదనే ఉద్దేశం. ఎందుకంటే ఆమె వర్ధంతిని ఎందుకు అని ప్రతి వాళ్ళు సాటి చెప్పుకోవాలి. ప్రతి ఆడమనిషి, మా నాన్న మేము చిన్నప్పుడే చనిపోయాడు, అయినా ఆమె చాలా కష్టపడి పైకి తీసుకొచ్చింది. మేము మా అమ్మ వల్ల చైతన్యవంతులైనాం. ఎవరు చేయలేని పని, ఎవరు చేయలేని కష్టం మా అమ్మ చేసింది. మా నాన్న చేయలేని పని కూడా ఆమె చాలా కష్టపడింది. చాలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది, ఎంతో అవమానాలు ఎదుర్కొంది. అవన్నీ పట్టించుకోకుండా ఆమె కుటుంబం ముందుకు తీసుకురావాలని. ఎప్పుడు ఆమె ఒకరిని చేయి చాపి అడిగేది కాదు, కష్టపడి చేయండి అని ప్రతి వాళ్ళకి సలహా ఇచ్చేది. ఇంకోరు రూపాయిని ఫ్రీగా వస్తుంది అన్నా కూడా ఆమె వద్దు, మనం కష్టపడదాం, కానీ వాళ్ళది ఎవరన్నా మనకు వస్తుందంటే వద్దు అనేది. మనది ఎవరన్నా తీసుకెళ్తారన్నా కూడా ఆమె వద్దు. మాకు ఆమె నేర్పించిన సంస్కారం అది. మనది ఇంకోరికి అనవసరంగా గుంజుకుంటా అంటే చూసి ఓడ్చుకోలేదు, ఓడ్చరు కూడా. అలాంటి పద్ధతి మీకు నేను వదిలిపెట్టా అంటే మీరు అదే రూట్లో వెళ్ళిపోతారని ఆమె ఎవరిని వదిలిపెట్టేది కాదు. కానీ ఎవరైనా ఫ్రీగా ఇస్తామన్నా వద్దు, నాకొద్దు, నేను కష్టపడి పని చేసుకుంటాను అనే రకం. ఆమె నేర్పించిన అనుభవాలు మాకు ఇవన్నీ. అందుకనే మేము ఇదే జాడలో ఆమె మాటలని స్ఫూర్తిగా తీసుకుని ఈ రకంగా మేము నడుస్తూ ప్రతి సంవత్సరం ఈ వర్ధంతిని జరుపుకుంటాం.